मेगा फैन दे मात्र में सो नेनु नम्मिना नाको मेगा फैंस ना सिनेमा के ओपनिंग इस्तारने नम्मकंतोने बेबी तीसा ఈ రోజు అది 70, 80, 90, 100 ఎంత కలెక్ట్ చేసినా ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మై బ్రదర్స్ మెగా ఫ్యాన్స్ బికాస్ నేను మీలో ఒకణ్ణి జై సంజీవ బాస్ ఇన్స్పిరేషన్తో ఇక్కడికి వచ్చాం బాస్ ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీలో ఉన్నాం బాస్ కోసం ఉన్నాం కానీ ఈరోజు నేను ఒక 3-4 నిమిషాలు బాస్ ఫ్యాన్స్ కోసం బాస్ చుట్టూ జరుగుతున్న ఇష్యూస్ కోసం మాట్లాడుకున్నాను మన సినిమా నచ్చితే ఫస్ట్ జై కొట్టేదే మనమే మన సినిమా ఏదైనా నచ్చకపోయినా అలా అలా ఉన్నా ఫస్ట్ దాన్ని తొక్కేసేది కూడా మనమే అంటే మనకు ఆగదు చెప్పేస్తుంటాం అలా ఉంది ఇలా ఉంది ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది ఇంటర్వల్ బ్యాంక్ ఎలా ఉంది ఇలా చేయాలని అలా వద్దు 4-10 వయసులో నడవలేని హీరోలు నడవలేని మనుషులు ఉన్న ఇండస్ట్రీలో సుమారు 7-10 వస్తున్నా ఆయన ఆడిస్తున్నాడు చాలా మందిని ఓడిస్తున్నాడు ఎందుకంటే అది ఆయన విల్ పవర్ మన కోసం పెట్టుకున్న పవర్ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నిటిలో బాస్ రీఎంట్రీ తర్వాత ఆయన మోస్ట్ గ్లామరస్ గా కనిపించిన సినిమా బోలా శంకర్ దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయామంటే ఫస్ట్ రీజన్ మనమే ఎందుకంటే మనం వేరే వ్యక్తుల వల్ల పడిపోతాం ఎవడో చెప్తాడు బాస్ రీమేక్ చేయాలా స్ట్రైట్ సినిమా చేయాలా ఎలాంటి సినిమా చేయాలని ఎవడో చెప్తే మన నమ్మడం ఏంటి బాస్కి తెలుసు ఎలాంటి సినిమా చేయాలో బాస్కి సినిమా అంటే అమ్మకం కాదు నమ్మకం అలాంటిది బాస్ ఈ రోజులో ఈ స్టేజ్లో కూడా ఒక మోకాలిక ఆపరేషన్ చేయించుకుని స్టెప్స్ చేస్తున్నాడంటే ఆయన మూమెంట్స్ మనలోని మూమెంట్స్ అది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు ఆయన సంపాదించిన సంపాదన అంతా ఆయన సంపాదించిన కీర్తి అంతా అయినా సరే ఆయన మనందరి కోసం కష్టపడుతున్నాడు ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు స్టేజ్ కింద ఉన్నవాళ్ళు మీరు 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 మనందరి కోసం కష్టపడుతున్నారు సో చాలామంది చెప్తారు బాస్ ఎలాంటి సినిమా చేయాలి ఎలాంటి డ్యాన్స్ వేయాలి ఎలాంటి సాంగ్ చేయాలి అని బాస్ చేసేది వాళ్ళ కోసం కాదు మీకోసం నాకు కోసం సో బాస్ వెంటే మనం ఎప్పుడైనా ఉండాలి అందుకనే నేను చెప్తున్నా సోషల్ మీడియాలో అందరూ యూనిటీగా ఉండండి అందరూ యూనిటీగా ఉండి మనం యూనిటీగా ఉంటే మనల్ని కొట్టేది ఎవడో లేడు ఉన్నారా లేరు మనం యూనిటీగా ఉంటే మనల్ని ఆడించేవాడు లేడు మనల్ని ఓడించేవాడు లేడు అందుకని ఎప్పుడూ కూడా మనం యూనిటీగా ఉండాలి కొంతమంది సోషల్ మీడియాలో ఫేస్ లేని అనానమస్ ఐడీలు అందరూ మన మధ్య చాలామంది గొడవలు పెడతారు ఆ ట్రాప్లో పడ్డామా మనం అంతే ఆ ట్రాప్లో పడకుండా ఉన్నామా మనం వేరు మన స్టేజ్ వేరు మన లెవెల్ వేరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఇదే కాదు పాన్ ఇండియాలో కూడా 7-10 వయసులో ఏ హీరోకి హీరో లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ జరిగిన చరిత్ర ఉందా
మెగాస్టార్ ఇస్ ఎ హిస్టరీ మెగాస్టార్ ఇస్ ఎ హిస్టరీ ఈ హిస్టరీ మనకు మాత్రమే ఉంది ఈ హిస్టరీని ఈ హిస్టరీని ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే సో ఎవ్వరో ఎప్పుడో కూడా అదేరే పడద్దు మన సినిమా అప్పుడప్పుడు యావరేజ్ లో అవుతాయి కానీ ఇదే సోషల్ మీడియా అవని ఏదైనా మీడియా అవని చాలా మంది హిట్లర్ ముందు బాస్ పని అయిపోయింది అన్నారు అయిపోయిందా అవలా ఖైదీ 150 ముందు బాస్ పని అయిపోయింది అనుకున్నారు అయిపోయిందా అవలా ఎందుకంటే ఫామ్ ఇస్ టెంపరరీ మెగా స్టార్ ఇస్ పర్మనెంట్ అందుకని చెప్తున్నా బాస్ వేరు బాస్ తాయి వేరు బాస్ స్థానం వేరు మనం ఉండగా మన బాస్ని ఎవరో వంచలేరు దించలేరు సో నేను ఒకటే చెప్తున్నా ఎప్పుడైనా మన సినిమాలు మనమే వేపుకుంటాం ఎందుకంటే మనకి జెండా లేదు ఎజెండా లేదు వెబ్సైట్ లేవు ఛానల్స్ లేవు బాస్ కి పవర్ స్టార్ కి ఎవరికైనా సరే ఉన్నది మన అభిమానులు మాత్రమే సో మనం బాస్ తో ఉన్నంత కాలం ఎవరు ఏం చేయలేరు మనల్ని ఎవరు దించలేరు సో ఐ రిక్వెస్ట్ ఆల్ మెగా ఫ్యాన్స్ షుడ్ బి యునైటెడ్ మనం మన లాస్ట్ ఆగస్టు 11న మనల్ని ఎవరు తొక్కాలనుకున్నారో తెలుసు ఎవరు మొక్కాలనుకున్నారో తెలుసు మనం మళ్ళీ ఎక్కుతాం కొడతాం సో నిజమైన అభిమాని మాట్లాడితే ఇలా ఉంటుంది ఆ అభిమానం నుంచి వచ్చిన మాటలు